మనకు సెప్టెంబర్ పద్దెనిమిదిన వినాయక చవితి ఈ వినాయక చవితి రోజున అండి ఈ చిన్న మూటని కట్టి గణపతి పటం ముందు పెడితే చాలు మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పెడుతుంది అలానే కాకుండా మీరు ఏది కోరుకున్నా సరేనండి అది తప్పకుండా నెరవేరుతుంది అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఈ చిన్న మూటని కట్టి గణపతి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు వాటిని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కావున ఈ చిన్న పనిని చేసుకోండి మనమేంటంటే నండి గణపతి అంటే మనం చక్కగా వినాయక చవితి అలానే కాకుండా వినాయక చవితిని మనం చక్కగా నవరాత్రులాగా జరుపుకుంటాము కొంతమంది ఏడు రోజులులాగా జరుపుకుంటారు కొంతమంది ఐదు రోజులు మూడు రోజులు జరుపుకుంటారు పరమ పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాము హిందువులకు వినాయక చవితి పరమ పవిత్రమైనది మనము ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాన్ని మనం చేసేటప్పుడు కానీ ఎలాంటి విజ్ఞం లేకుండా ఆ పని చక్కగా ముందుకు వెళ్ళాలని అందులో సక్సెస్ని సాధించాలని గణపతిని ఆరాధిస్తూ ఉంటాము అలా చేస్తే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనం భావిస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి మీరండి చాలా అద్భుతమైన ఫలితం పొందాలి మీ జీవితం మారాలి చక్కటి యోగం అనేది ప్రాప్తించాలి అలానే కాకుండా మేము కోరుకున్నది ఏదైనా సరేనండి అది తీరిపోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ చిన్న మూటని కట్టి గణపతి పటం ముందు పెడితే ఇక మీకు తిరుగుండదు అని శాస్త్రం చెబుతుందన్నమాట చాలా అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మంచి శుభ ఫలితం వస్తుంది అది దేని పరంగా అయినా పర్వాలేదండి మీరైతే రిజల్ట్ని పొందుతారని చెప్పొచ్చు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు ఫలితం వస్తుంది అనేది అది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఈ చిన్న పనిని చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గణపతి స్వయంగా మీ యొక్క కోరిక కానీ మీ యొక్క సమస్యను కానీ తీర్చి మీరు కోరింది మీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టే బాధ్యత ఆయనదే ఉంటుంది అని చెప్పదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా పాటించండి మనం ఏంటంటేనండి ఏదైనా సరే పెద్ద కోరిక ఉంది మన యొక్క డ్రీమ్ అనమాట మనకు ఉద్యోగం రావాలన్నది ఒక డ్రీమ్ లేదంటే సొంత ఇంటిని కొనుగోలు చేయాలనేది ఒక కళ ఆ కళని ఎలాగైనా సరే మనము నిజం చేసుకోవాలి ఎలాగైనా సరే ఒక మంచి ఇంట్లో ఉండాలి ఎలాగైనా సరే ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అలానే కాకుండా ఒక స్థాయిలో స్థిరపడాలి అనేవి చాలామందికి కూడా కోరికలుంటూ ఉంటాయి లేని వాళ్లకు కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా మేము బాగుండాలి ఇలా బ్రతకాలి ఇలా ఉండాలి అని మనం ఏంటంటే అనుకుంటూ ఉంటాము కళలు కంటూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే మన కోరికలు తీరాలని మనం ఎన్నో మొక్కులు మొక్కుతాము ఎన్నో కూడా చేస్తూ ఉంటాం భగవంతుడికి అయినప్పటికీ కూడా ఏంటంటే మన స్థితిగతి బాలేక మన యొక్క జాతక రీత్యా మనకి ఏంటంటే ఆ కోరికలు అనేవి సిద్ధించవు తీరవు చాలా వరకు కూడా బాధ వేస్తుందనమాట మనం అప్పుడు అనుకుంటాము భగవంతుడు మా యొక్క కోరికను తీర్చటం లేదు మేము కోరింది ఏది కూడా మాకు ఇవ్వటం లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా మీరు అలా బాధపడకుండా చక్కగా గణపతి పటం అంటే గణపతి పై భారం వేసి చక్కగా ఈ మూటని కట్టి గణపతి పటం ముందు పెడితే చాలు ఖచ్చితంగా ఈ వినాయక చవితి అంటే అయిపోయే లోపు అంటే ఈ యొక్క నవరాత్రులు అయిపోయే లోపు మీ కోరిక తప్పనిసరిగా తీరిపోతుందండి ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో ఏదైతే మీరు అంటే అనుభవించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడి మీకు ఇక తీరిపోతుందని చెప్పొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఉద్యోగపరంగా కూడా ఉపయోగపడుతుంది అలానే ఇంటి అంటే ఇంటి పరంగా కూడా చక్కగా నెరవేరుతుంది అని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఒక విధి విధానంగా పాటించండి మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇది మనం ఒక రెండు రోజుల ముందు కూడా చేసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది ఆ రోజు వినాయక చవితి రోజు కూడా చేసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది అనమాట ఎలా చేసినా కానీ మనకు ఫలితమైతే హండ్రెడ్ పర్సెంట్ రావటం ఖాయం అనమాట కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీ వీలుని బట్టి అలానే కాకుండా మీ ఓపికను బట్టి మీరు ఈ యొక్క పరిహారం చేయండి కానీ ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులన్నీ కూడా కొత్తవి అయితే చాలా మంచిది అనమాట కొత్తవి ఉన్నట్టయితే వాటిని వాడుకోండి ఒకవేళ కొత్తవి మీరు మీ ఇంట్లో కొత్తవే తెచ్చిపెట్టుకున్నారు ఇవి తెచ్చి చాలా రోజులు కాలేదు ఇవి బాగానే ఉన్నాయంటే వాటిని కూడా వాడొచ్చు కానీ మ్యాక్సిమం అయితే కొత్తవే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి స్నానం చేయాలి నీసు తినకూడదు అలానే కాకుండా చక్కగా నిష్ట నియమంగా మనం ఏంటంటే ఒక నిజాయితీగా అలానే కాకుండా మన కోరికను మనం తీర్చుకుంటాము అంటే న్యాయబద్ధంగా కనుక ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రంలో అంటే పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా పాటించి చక్కటి ఫలితాన్ని పొందండి అలానే కాకుండా మీరు కోరుకుంది ఏదైనా సరే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసుకోండి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి పసుపు రంగు వస్త్రం లేదండి అనుకునే వారు ఏంటంటే తెలుపు రంగు వస్త్రం ఉన్నా సరే దాన్ని పసుపులో అద్దేసి పిండేసి ఆ తర్వాత ఆరిన తర్వాత దాన్ని తీసేసుకోండి సరిపోతుంది అనంతరం ఏంటంటే కనుక చక్కటి కుంకుమ పసుపుల్ని తీసుకోండి ఇది చక్కగా ఏంటంటే మనం మనం రోజు వాడుకునేది కాకుండా మనం పూజ కోసం ప్రత్యేకంగా తెచ్చుకుంటాం కదా అలాంటి కుంకుమ పసుపుల్ని అంటే పసుపు తీసుకోండి లేదంటే లక్ష్మీదేవిని పూజించిన కుంకుమ పసుపు అయినా పర్వాలేదు దాన్నైనా సరే తీసుకోవచ్చు అలాగే ఏంటంటే రెండు ఒక్కల్ని తీసుకోండి ఆ తర్వాత రెండు పసుపు కొమ్ముల్ని తీసుకోండి ఇవి కావాలన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి డబ్బు కావాలి అదేనండి ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ యాభై ఒక్క రూపాయి కానీ నూట కానీ తీసుకోండి మన స్థితిగతిని బట్టి మనకు ఎంతైతే అవసరం అనిపిస్తుందో అంత డబ్బుని తీసేసుకుంటే ఇలా డబ్బుని తీసుకోండి అలా తీసేసుకు తర్వాత ఏంటంటే గనక చక్కగా మీరు దీపం పెట్టండి దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి పుష్పాలతో అలంకరించండి గరికను సమర్పించండి అనంతరము చేసిన అంటే పాయసాలను పెట్టేసి ఆ తర్వాత పూజ కార్యక్రమం అంతా కూడా ముగిసింది అయిపోయిన తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని పరిచి ముందుగా అందులో చిటికెడు పసుపుని వేసేసి ఆ తర్వాత చిటికెడు కుంకుమని పెట్టి ఆ అనంతరం ఏంటంటే రెండు ఒక్కల్ని పెట్టి రెండు పసుపు కొమ్ముల్ని పెట్టి పదకొండు రూపాయలను పెట్టేసి చక్కగా మూట కట్టాలి మూట కట్టేసి గణపతి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి అంటే మన అవసరం కోసమే కదా మనం ఈ పరిహారం చేస్తున్నాము మన అవసరం కోసమే కదా మనం ఈ మూట కట్టాము కాబట్టి మనం సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఎలా ఉండాలంటే కనుక మన కోరికను తీర్చమని అలానే కాకుండా మనం కోరుకుంది ఇది జరగాలని స్వామివారిని మనం అంటే వేడుకుంటున్నాము స్వామివారిని మనం ప్రాధాయపడుతున్నాం కాబట్టి మనం చక్కగా ఏంటంటే మనం అడగాలన్నమాట ఎలా అంటే కనుక భక్తితో స్వామివారిని ఎవరైతే కోరింది అంటే కోరినట్టు జరగాలని అడుగుతారో వారికి ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితం వస్తుంది వారి జీవితం అనేది మారుతుంది వారు కోరిందల్లా వారి సొంతం అవుతుంది అని పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుందనమాట మనం ఏంటంటే తరచుగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ కోరికలు తీరటం లేదు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి కోరికలు తీరక చాలా బాధపడుతున్నామని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి మూట కట్టారు కదా ఒక్కటే కోరికను కోరుకోండి పది కోరకండి పది కోరితే అందులో ఏది తీరిందో మనకు అర్థం కాదు ఏది తీరుతుందో కూడా మనకు తెలియదండి కొన్ని మనం మర్చిపోతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే మీరు ఒక్క కోరికనే కోరుకోండి అది అంటే మీకు భవిష్యత్తులో ఉపయోగపడాలి అలానే కాకుండా మీ జీవితానికి ఒక మంచి విషయం లాగా ఉండాలన్నమాట అబ్బాయి ఇది మేము భగవంతుని కోరాము అది మాకు జరిగింది అన్న ఒక అంటే సంతృప్తి కూడా మనకు కలగాలన్నమాట ఒక అంటే ఒక మనకు చక్కటి అంటే మనకేంటంటే కనుక నార్మల్గా మనం ఒక ఫీలింగ్ అనేది ఉండాలండి అబ్బాయి ఇది కోరాము ఇది జరిగిందన్న ఒక ఫీల్లో మనం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక కోరికను కోరుకోండి అది ఏదైనా పర్వాలేదు కోరేసుకొని చక్కగా ఆ మూటని గణపతి పటం ముందు పెట్టండి ఒక మూడు రోజులు పెట్టుకోండి మీరు పండగ తిథి రోజున పెడితే మూడు రోజులు వరుసగా పెట్టండి లేదంటే నార్మల్గా ముందు రోజు పెట్టినా ఒక మూడు రోజులు పెట్టండి ఆ తర్వాత తీసేసి ఏంటంటేనండి దగ్గరలో హుండీలు ఉంటాయి కదా అక్కడ వేసేయండి అలా లేకపోతే గణపతి విగ్రహాలు పెద్ద పెద్ద ఉంటాయి కదా అక్కడ వదిలేసి రండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుంది అలాగే కాకుండా మీరు కోరింది ఏదైనా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడేలాగా చేస్తుంది ఈ పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీ కోరికలన్నీ క్షణాల్లో తీరిపోతాయి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి విజ్ఞాలు ఆటంకాలు లేకుండా మీరు ముందుకు వెళుతారు కావలసింది కోరింది మీ దగ్గర ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి అలానే కాకుండా ఈ వినాయక చవితిని వదులుకోకుండా ఈ పనిని మాత్రం ఖచ్చితంగా చేయండి ఇది పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారము చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా ఆ యొక్క శాస్త్రంలో తెలుపబడింది అనమాట కావున దీన్ని నమ్మకంతో చేసుకోండి చక్కటి ఫలితం అనేది వస్తుందన్నమాట